గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ ను గ్రామస్తులు పాఠశాలలో నిర్బంధించారు. మండల విద్యాశాఖ అధికారి నాగమణి పాఠశాల వద్దకు చేరుకోవడంతో ఆమె హామీ మేరకు ప్రధాన ఉపాధ్యాయుని నిర్బంధించిన గది తలుపులు తెరిచారు గ్రామస్తులు. ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వ్యవహార శైలిపై మండల విద్యాశాఖ అధికారి నాగమణి ఎదుటిని గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ తో గ్రామస్తులు వాదనకు దిగారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. విద్యార్థులకు కోడిగుడ్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో కోడిగుడ్లు కుళ్లిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుని తక్షణం బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తుల సమక్షంలో ప్రధాన ఉపాధ్యాయుడి వ్యవహార తీర్పుపై మండల విద్యాశాఖ అధికారి నాగమణి విచారించారు. ప్రధాన ఉపాధ్యాయుడిని ఇతర పాఠశాలకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి నాగమణి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పిల్లలు బట్టలు బ్యాగులు ఇస్తారని వస్తే 1 గంటకు రా అంటాడు. 1 గంటకు వస్తే మళ్ళా 3 గంటలకు రాండమ్మా, ఇది సర్వే లేదని చెప్తాడు మాకి. మళ్ళీ అప్పుడు వస్తే బిల్లు కొట్టండి పోతామంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు సార్. మేము పనికి పోయేది ఎప్పుడో, దుడుచుకునేది ఎప్పుడో, తినేది ఎప్పుడో, 200 కూలీలనే కదా మేము బతికేది. ఇంక పిల్లల కోసం బట్టలకే తిరుగుకుంటా ఉంటే 10 రోజుల నుంచి తిరుగుతున్నాను నేను బట్టలకి వస్తే పిల్లలకి. ఈ రోజు ఇచ్చినాడు, మెల్లని నచ్చిన తర్వాత ఇచ్చినాడు ఆ బట్టలు కూడా. పిల్లలకి ఇచ్చే గుడ్లు కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇలా ఇప్పుడు ఇచ్చినవన్నీ కుళ్ళిపోయినాయి, అన్ని మొత్తం చెడిపోయినాయి. అట్లా ఎట్లా తింటారు పిల్లలు? ఇప్పుడు అన్నీ చూపించినాము గుడ్లు అన్నీ, ఇప్పుడు సార్ వాళ్ళకి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ చూపించినాం మేము గుడ్లు ఇట్లా అయిపోయినాయి అని. ఉడికేసిన పిల్లల్ని ఇప్పుడు చేతిలోకి ఇచ్చినా కూడా అట్లే లోపల కుళ్ళిపోయినాయి. మాకైతే దాదాపు ఈ హెడ్ మాస్టర్ వచ్చినప్పటి నుంచి 2 నెలల నుంచి పేరెంట్స్ కంప్లీట్ చాలా సార్లు దగ్గరికి పేరెంట్స్ కంప్లీట్ చెప్పేదానికి రావడం జరిగింది. కారణం ఏమంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1000 కోట్లు నాడు నేడు స్కూల్లో చాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి వంట కానీ అన్నం కానీ స్కూల్లో బూట్లు బెల్ట్ పుస్తకాలు ఇలా ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా బాగుండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ఈరోజు టీవీ రంగంలో హెడ్ మాస్టర్ చాలా నిర్లక్ష్యంగా 360 మందికి స్కూల్ మెటీరియల్స్ వచ్చి ఉంటే ఈరోజు 160 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా 260 మందికి ఇవ్వడం జరగలే. ఆ స్కూల్ కొంత కంపు వాసన, కోడిగుడ్డు వాసన, గలీజు కంపు మిగతా స్కూల్ టీచర్లకి. మరి ఇక్కడ రాయదుర్గ మండలంలో టి వీరాపురం గ్రామంలో ప్రైమరీ స్కూల్ నందు ఎక్స్ డిస్ట్రిబ్యూషను సరిగ్గా లేదని, ఇంకా పెండింగ్లో పెట్టుకున్నారని, తంబు పడదని రోజు రిజెక్ట్ చేస్తున్నారని, రోజు పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్ని తిప్పుతున్నారని, ఇలా అనేకమైనటువంటి రిపోర్ట్స్ నిన్న స్కూల్లో పేరెంట్స్కి మరి ప్రధాన ఉపాధ్యాయులకు బాగా గలాటా జరిగింది. మరి ఆ విషయం మీద నాకు సర్పంచ్ గారు, కమిటీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు మరి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఆ కంప్లైంట్ మేరకు ఈరోజు నేను ఈ పాఠశాలను తనిఖీ చేయడానికి విచ్చేశాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్, సర్పంచ్ గారు, మరి పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గారు, మరి తదితర గ్రామస్తులు చాలామంది ఇక్కడ సమావేశమయ్యారు. సమావేశమై ప్రధాన ఉపాధ్యాయుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, మరి చాలా రోజులుగా ప్రధాన ఉపాధ్యాయులతో మేము సఫర్ అవుతున్నామని ఈ సర్పంచ్ గారు, కమిటీ చైర్మన్ గారు అందరూ తెలియజేస్తూ ఉన్నారు.